నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా. నాలో నివాసముండగోరిన నాతో భుజింప నన్ను చేరిన, నాలో నివాసముండగోరిన నాతో భుజింప నన్ను చేరిన, నమ్మదగిన నా మంచి యేసయ్యా ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. ఎమ్మా ఈ దారిలో నీతోటి నడువగా హృదయం మండించినావయ్యా. ఎమ్మా ఈ దారిలో నీతోటి నడువగా హృదయం మండించినావయ్యా. నీ లేఖనములు తీటపరచిన అజ్ఞాన తిమిరము తొలగించిన, నమ్మదగిన నా మంచి యేసయ్యా ఎన్నదగిన నన్ను పిలచినావయ్యా. ఎన్నదగని నన్ను పిలచినావయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. పామర శిష్యులు నీతోని ఉండగా ధైర్యము ప్రసాదించినావయ్యా. పామర శిష్యులు నీతోని ఉండగా ధైర్యము ప్రసాదించినావయ్యా. నీ సేవ చేయు కృపను ఇచ్చిన, నీ ప్రేమ చాట ఇలలు ఉంచిన, నమ్మదగిన నా మంచి యేసయ్యా ఎన్నదగని నన్ను పిలచినావయ్యా. ఎన్నదగని నన్ను పిలచినావయ్యా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరోసారి ప్రార్థన టీవీ ఎదుట దేవుని యొక్క వాక్యంతో నిలబడి మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. మంచిది ప్రభు నందు ప్రియులారా, నేరుగా మరి దేవుని యొక్క వర్తమానంలోని వెళ్ళిపోదాం. ఆదికాండము 6:9 మాటను మనం చూస్తాం. నోవహు వంశవళి ఇదే, నోవహు నీతిపరుడను తన తరములో నిందారహితుడనయ్యుండెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎన్నో సందర్భాల్లో ఈ వాక్యాన్ని మనం విన్నాం. నోవహు జలప్రళయం, మనుషులు భూమి మీద ఆది కాండంలో జనరేషను, ఆ తర్వాత మనకు తెలుసు ఆ జనం అప్పుడు ఉన్న జనం పాపంతో నిండి ఉండగా దేవుడు జలప్రళయం ద్వారా ఈ జనరేషన్ని నాశనం చేశాడు. అది మనం గుర్తెరుగుతాం. ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క వాక్యాలను మనం విన్నాం. అయితే ఈ లోకం ఎంతగా పాడైపోయినను, ఎంత చెడిపోయినను, దేవుని యొక్క బిడ్డలు ఆయన రక్తంలో కడగబడిన దైవ బిడ్డలు, వాళ్ళు నీతిగానే ఉండాలి. ఈ లోకం చెడిపోయింది, ఈ లోకంలో మనం ఉన్నా మనం నీతిగానే దేవుని కోసం మనం నిలబడాలి. మనం నిలబడి మనం జీవించి మనం పరలోకానికి మనం వెళ్ళాలి. అనేకులను పరలోకానికి నడిపించవలసిన వారమై ఉన్నాం.
దేవునితో నడవటం, దేవునితో నడిచేవారు పాపాత్ములుగా ఉండరు, దేవునితో నడిచేవారు చెడిపోయినట్లుగా ఉండరు. వాళ్ళు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులమై ఉండాలి అని దేవుని యొక్క లేఖనం తెలియపరచబడుతుంది. కాబట్టి పరిశుద్ధులుగా నీతి క్రియలతో మనము జీవించాలి అని దైవ లేఖనం చెబుతూ ఉంది. ఈ తరములో నీవే నా ఎదుట నీతివంతుడవు, నిందారహితుడవు అని దేవుడు నోవాహు విషయంలో మాట్లాడుతున్నాడు ప్రభు నన్ను ప్రియులారా. ఈరోజు మనం నీతివంతులుగా దేవుడు తన రక్తంతో కడిగి మనలను నీతివంతులుగా చేశాడు. మనం ఈరోజు నీతివంతులముగా బ్రతుకుతున్నామా అనేది మనకి కావలసిన పరిస్థితి ప్రభువు నందు ప్రియులారా. ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేదు, దేవుని యొక్క బిడ్డలకు నెమ్మది లేనట్లుగా ఉంది. అలాగే దేవునికి వేరుగా ఉన్న వాళ్ళకు కూడా నెమ్మది లేకుండా ఉంది. అసలు నోవాహు అంటే అర్థం ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే నెమ్మది, దేవుడు మనలను నెమ్మది కలిగిన స్థితిలో బ్రతకటానికి దేవుడు మనలకు ఈ జీవితాన్ని అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 26లో ఎవని మనసు నీ మీద ఆనుకునునో నీవు వానిని పూర్ణ శాంతము గలవానిగా చేసి ఉన్నావు, ఎందుకనగా అతడు నీపై ఆనుకునెను అని చూస్తాం ప్రభునందు ప్రియులారు. యెషయా 26 అధ్యాయంలో చాలా కుటుంబాల్లో ఈరోజు నెమ్మది లేని పరిస్థితులు, అప్పుల బాధలు, రోగాల బాధలు ఉన్నాయి. వారికి సంతోషం, నెమ్మది, సమాధానం, శాంతి లేకుండానే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ప్రభువు నందు ప్రియులారా. అయితే ఈరోజు మనం కూడా దేవుని నమ్ముకొని దేవుని యొక్క మార్గాల్లో ఉండి దైవ బిడ్డలముగా మనము మారు మనసు రక్షణ మందిరంలోనికి మనం మరి దైవ భయం కలిగి మందిరానికి వెళుతూ దేవుని భయం కలిగి బ్రతుకుతున్న మన జీవితాల్లో కూడా నెమ్మది లేకుండా శాంతి సమాధానం లేకుండా ఉన్నదేమో అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అవును, అసలు దేవునిలో మనం ఎలాగ నడవాలి అని ఆలోచన చేసినప్పుడు ప్రియులారా 1వ కీర్తనలో అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమును నిలువుక అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండగా దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల వారి నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం వందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అవును, దుష్టుల ఆలోచన ప్రకారం నడువుక మనం చేయి పనులను దేవుడు సఫలపరచాలి అని అంటే మనం ఎలాగా నడవాలి? దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు అని దైవ లేఖనం తెలియపరచబడుతూ ఉంది. మరి దుస్తులు అలాగనుండక గాలి చెదరకొట్టు పొట్టు వలె నుందురు. ప్రభు నందు ప్రియులారా, దుస్తులు నెమ్మది లేదు, వాళ్ళకి సంతోషం, దేవుడిచ్చిన సమాధానం లేదు, వాళ్ళకి దేవుని భయం లేదు, వాక్య భయం లేదు, భౌతిక జ్ఞానంతో నింపబడిన వాళ్ళు ప్రభువు నందు ప్రియులారా వాళ్ళు నెమ్మది లేకుండానే ఉంటారు. కాబట్టి దేవుడు మనలను రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా మనలను చేశాడు, ఆయన శాంతి సమాధానం మనకిచ్చాడు, పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించి మనలను నడిపిస్తూ ఉన్నాడు ప్రభు నందు ప్రియులారా. మనం నెమ్మది కలిగి ఉండాలి. దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. నీతివంతుల సభలో పాపులు నిలవలేరు అని దైవ లేఖనం తెలియపరచబడుతుంది. కాబట్టి మనము మన పనులు మనలను దేవుడు సఫలపరచాలంటే మనము దేవునిలో ఎలాగ ఉండాలి? దుస్తుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గమున నిలవకుండా అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండగా దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దైవ భయము కలిగి మనం జీవిస్తూ ఉంటే మనం సఫలపరచబడతాం, మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. ప్రభు నందు ప్రియులారా, ఈ యొక్క లోకమునకు వేరై మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందాలి అని దైవ లేఖనం తెలియపరచబడుతుంది. మూర్ఖులకు ఈ తరముకు వేరై రక్షణ పొందాలి.
ఈ జనరేషన్ కానీ దేవునిలో వేరుగా ఉన్నవారు కానీ అలాగే దేవునికి వెలుపలుగా ఉన్నవారు కానీ మరి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు, అలాగే మనము అలాగున జీవించడానికి వీలు లేదు అని దైవ లేఖనం తెలియపరచబడుతుంది. ప్రభువునందు ప్రియ దైవ జనంగమ, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఎలాగ జీవిస్తున్నాం, నీవు నేను సేవకులైనా విశ్వాసులైనా దేవునిలో పట్టబడి దేవునిలో రక్షణ పొంది బాప్తిసం పొంది నీతివంతులుగా మారిన మనము ఎలాగ నడుచుకుంటున్నాము, ఈ లోకానికి వేరే నడుచుకుంటున్నామా, మూర్ఖులకు ఈ తరమునకు వేరే మనం జీవిస్తున్నామా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అసలు దేవుడు ఆయన నిత్యుడు, ఆయన సర్వశక్తివంతుడు. ప్రభునందు ప్రియులారా, ఆయన సర్వశక్తివంతుడు. ఆయన రక్షణ పొందిన నాటి నుండి రక్షణను విజయవంతంగా ముగించే వరకు కూడా మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి అని దైవ లేఖనం తెలియపరచబడుతుంది. మనం ఎలాగ నడుస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలాగ నడుచుకుంటున్నాం. ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాల గురించి వ్రాయబడి ఉంది, వాళ్ళు పాపులుగా ఉన్నారు, వాళ్ళు దేవుని ఎరగని వారుగా ఉన్నారు, దేవుని యొక్క కోపం వారిపై రగులుకుంది, వాళ్ళు భయంకరమైన పాపులుగా ఉండగా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవదూతలను పంపి వాళ్ళు మరి ఆ పాపం విషయంలో దేవునికి కోపం ఉగ్రత వచ్చి వాళ్ళు నశించిపోయేటట్లుగా ప్రభు వారిపై అగ్నిగంధకాలతో కురిపించి సొదొమ గొమొర్ర పట్టణాలను ఆయన భస్మీపటలం చేశాడు. పాపం చేత నిండి ఉన్న ఆ సొదొమ గొమొర్ర పట్టణాలను దేవుడు నాశనం చేశాడు. దేవుని యొక్క కోపం ఎవరి మీద, దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీద, దేవుని యొక్క కోపం ఉగ్రత రౌద్రము ఎవరి మీద అని ఆలోచించినప్పుడు రక్షణ పొందని ప్రజల మీదే. మరి వాళ్ళు కూడా దేవుని యొక్క బిడ్డలే అంటే వాళ్ళు ఇంకనూ నిజదేవుడు క్రీస్తుని వాళ్ళు తెలుసుకోలేదు. ఎవరి కోసం సిలువ వేయబడ్డాడో దేవుడు, ఎవరి కోసం రక్తం చిందించాడో, ఎవరి కోసం పాపక్షమాపణ కలిగించాడో దానిని ఎరగకుండా ఈ లోక యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసి వాళ్ళు విచ్చలవిడిగా ప్రభావవంతంగా దుష్టుడైన సాతాను వారిలో క్రియ చేస్తూ వారు దేవునికి వెలుపులుగా ఉన్నారు. అందుకే దేవుని యొక్క కోపం, దేవుని యొక్క రౌద్రము, దేవుని యొక్క మరి పగ అని కూడా అనొచ్చు వారిపై రగులుకుంది. ఈ లోకంలో మరి ఇప్పుడు రక్షణ పొందని వారి నిమిత్తం దేవుని కోపం రగులుకోలేదంటే ఖచ్చితంగా ఉంది, కానీ ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల దయా జాలి కరుణ కలిగి ఉన్నాడు. ఆయన వైపు మళ్ళుకుంటారేమోనని దినమెల్లా ఆయన చేతులను మన వైపు సాగుతూ ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రభునందు ప్రియులారా. ఆ దీర్ఘశాంతము కలిగిన దేవుడు మానవులు అయిన మన వైపు చూస్తూ ఉన్నాడు. భూదిగంత నివాసులరా, నా వైపు చూసి రక్షణ పొందుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అనాడు సొదొమ గొమొర్ర పట్టణాల్లో మరి అక్కడ పాపం ఎంత భయంకరంగా ఉందంటే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వచ్చి దొమ్మిగా లోతు ఇంటి మీద పడి ఇదిగో మీ ఇంటికి అందమైన వాళ్ళు వచ్చారు, మరి వాళ్ళు వాళ్ళని మేము సైనించాలి అని అంటున్నారు దేవదూతలు. వాళ్ళు పురుషులింగం, మరి వాళ్ళకు పురుషులు స్త్రీలు అనే వ్యత్యాసం కూడా లేకుండా పిల్లలు వృద్ధులు మరి అంత భయంకరమైన దొమ్మిగా వచ్చి తలుపు కొట్టడం కనుమొప్పు కలుగజేసి దేవుడు ప్రేమించిన లోతు కుటుంబాన్ని తీసుకొని బయటికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ దేవదూతలు అగ్నిగంధకాలతో దేవుడు వారిని హతమార్చినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా. దేవదూతలు ఎంత శక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళకు దేవుడు ప్రత్యేకమైన పవరు ప్రత్యేకమైన బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. అలాగే 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో సంసోనికి ఎంత బలం ఇచ్చాడు, గాడిద పచ్చి దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని సంసోను హతమార్చలేదా. ఈ రోజుల్లో అవసరతల కోసం ప్రార్థన చేసేవాళ్ళు అది వేషధారణ ఉద్యమం కానీ దైవ భయం కలిగి రక్షణను నిలబెట్టుకోవటం కోసం మనం ప్రార్థన చేసేది దేవుని భయం కలిగి
మనం నిత్యము అనునిత్యము మన హృదయంలో నిండారుగా దేవుడు ఉండి ప్రార్థన చేసేది ఆయనకి ఇష్టమవుద్దేమో ప్రభు నందు ప్రియులారా. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఫిలిస్తీన్ చంపిన తర్వాత సంసోనుకి మంచి నీళ్ళు అయినాయి, ఆ నీళ్లు దొరకకపోతే చచ్చిపోతాడు. ఆ సమయంలో భూమిని చీల్చాడు. భూమిని చీల్చాడంటే ఎంతగా చీల్చుంటాడు, అబ్బాబ్బాబ్బాబ్ ఎన్ని అడుగులు చీల్చుంటాడు. ఒకవేళ 5-10 అడుగుల్లో నీళ్లు పడితే 5-10 అడుగులు చీల్చి వేస్తుంటాడా? అవసరం నిమిత్తం ప్రార్థన చేశాడు సంసోను ప్రభువు నందు ప్రియులారా. అలాగ మనం ఉండకూడదు కానీ ప్రభువు నందు ప్రియులారా, మన దేవుడు మనలను రక్షణలోనికి నడిపించాడు. ఆయన మనల్ని రక్షించుకున్నాడు, ఆయన మనలను ఎన్నుకున్నాడు, ఆయన మనకు గణనీయమైన దేవుడై ఉన్నాడు. ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన విషయాలలో మంచి ఆలోచన కలిగి దైవ భయం కలిగి ఉండాలి అని లేఖనం తెలియపరచబడుతూ ఉంది. శరీరం చెప్పినట్లుగా మనం చేయకూడదు, శరీరానికి మనం బానిసలుగా ఉండకూడదు, మనం ఆత్మ సంబంధముగా నడవాలని దైవలేఖనం తెలియపరచబడుతూ ఉంది. ప్రభు నందు ప్రియులారా, శరీర సంబంధులు శరీరం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసునుంతురు అని నాకు రోమాపత్రికలో రాయబడి ఉంది. పైకి శరీరం అందరికీ ఉంది, కానీ రక్షించబడిన దేవుని బిడ్డలకు లోపట దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు అని దేవుని యొక్క గ్రంథం తెలియపరచబడుతూ ఉంది. ప్రభు నందు ప్రియులారా, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం దేవుని యొక్క కార్యాలలో దైవ భయం కలిగి మనం నడవాలి. ఆయన మనలను నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం నమ్మామో రక్షణ కార్యం జరిగింది, నమ్మగా ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనలోకి అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. మరి బాప్తీసం ఎందుకు? ఈ లోకానికి మనం సాక్ష్యం చెబుతున్నాం, నేను దేవుని యొక్క బిడ్డని, దేవుని యొక్క బిడ్డని అని సంఘం ఎదుట లోకం ఎదుట సాక్ష్యం చెప్పటం బాప్తీసం. ప్రభు నందు ప్రియుల రక్షణ యేసుక్రీస్తు నిజదేవుడు, ఆయన వల్లే సమస్తము కలిగింది. నా పాపాల నిమిత్తం ఆయన సిలువు మీద బలియాగమయ్యాడు, ఆయన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ కలిగింది అని నమ్మితే మనం రక్షణ పొందినట్లే అని దైవ లేఖనం తెలియపరచబడుతుంది. కానీ చాలామందికి ఈ వ్యత్యాసం అర్థం కాక మేము రక్షణ తీసుకున్నాము, మేము రక్షణ పొందాము అని అంటారు. అంటే బాప్తీసం పొందాము, బాప్తీసం పొందితే రక్షణ తీసుకున్నాము, రక్షణ పొందాము అని అంటారు. బాప్తీసానికి రక్షణకు సంబంధం లేదు, కానీ ప్రభు నందు ప్రియులారా సంబంధం, అటాచ్మెంట్ ఉంది. అది ఎలాగనంటే బాప్తీసం పొందక మునుపు కూడా నీవు వాక్యమైన సృష్టికర్త, ఆయన నా పాపాల కోసం ఆయన మాట నుంచి తిరిగి లేచాడు పునరుద్ధారుడై అని నీవు నమ్మిన ఎడల మనము రక్షించబడదము అని లేఖనం తెలియపరచబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం పరిశుద్ధాత్మకు మనం అధికారం ఇస్తే ఆత్మ నింపుదలతో మనం నింపబడతాం. మనం ఆయన నమ్మగానే పరిశుద్ధాత్మగా ఆయన మనలోనికి వచ్చినప్పుడు దినదినము నలగొట్టబడుతూ, దినదినము ప్రార్థనలు, దినదినము దైవ భయం, దినదినము దేవునిలో నడవటం, ఆయనతో మంచిగా నడుచుకొని జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే ఆయన ఆత్మ సంబంధముగా ఆత్మ నింపుదల మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభు నందు ప్రియులారా, కాబట్టి శరీర కార్యాలు జోలికి వెళ్ళకూడదు. శరీర కార్యాలు మరి మనం చేస్తే రక్షణ ఉండట పోయినట్ట అని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు నందు ప్రియులారా, ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:19 శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు. ప్రభు నందు ప్రియులారా, ఈ పాపాలు మరి ఇవి దేవుని నుండి మనలను వేరు చేస్తాయి. ప్రభు నందు ప్రియులారా, ఈ పాపాలు మనలో ఉండకూడదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రభు నందు ప్రియులారా, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు సోషల్ సిన్స్ అంటే ద్వేషాలు, కలహాలు, విమతాలు, ఒకరినొకరు కొట్టుకోవటం, ఒకరినొకరు తిట్టుకోవటం, సంఘ వ్యతిరేకులుగా ఉండటం, అలాగనే అసూయ, ద్వేషం, ఇతరులంటే గిట్టని స్థితి, ప్రేమ లేకపోవటం, ఇవన్నీ కూడా సోషల్ సిన్స్ మనలో ఉంటే మనము అపవిత్రులుగా ఉన్నట్టే, దేవుని యొక్క మార్గాల్లో మనం జీవించకుండా ఉన్నట్టే లెక్కని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన సమస్త సృష్టిని చేసిన దేవుడై ఉన్నాడు. అలాగే మరి రిలీజియన్ సిన్స్, విగ్రహారాధన, అభిచారము, మరి మంత్రప్రయోగాలు, అలాగే నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా మనము అనేకమైన ఈ లోక యుగ సంబంధమైన దేవత, పడదోయబడిన దేవదూతలు, వారికి కూడా మహిమలు ఉన్నాయని, వారికి కూడా మరి అధికారాలు కొన్ని మహిమలు ఉన్నాయని వాటిని బట్టి నేత్రాలు తెరుచుకోకుండా నువ్వు దేవుడే అనుకుంటే మనం మోసపోయినట్లు లెక్కే అని అర్థమవుతుంది. మొదటి యోహాను పత్రిక 2:15 లోకములో ఉన్నదంతయు లోకాశ, నేత్రాశ, జీవపు డమ్మునై ఉన్నవి, అవి దేవుని వలన కలిగినవి కావు అని దైవలేఖనం తెలియపరచబడుతుంది. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువునందు ప్రియులారా నీవు ఎలాగ నడుస్తున్నావు దేవునితో. దేవుడు మరి నరులను చేసిన బాల్యము నుండి నరుని హృదయము చెడ్డది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా మన పితరులు ఎంతకాలం బ్రతికారు అని అంటే మనకు తెలుసు 930 సంవత్సరాలు, ఆదాం 930, అలాగే సేతు 912, అలాగనే ఏనోషు 905, అలాగే కేయినాన్ 910, మహలేలు 895, ఎరెదు 962, మెతుసల 969 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు ప్రభువునందు ప్రియులారా 6:3 అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరుమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళగును. ఎందుకని మొట్టమొదట జనరేషన్ అంతగా బ్రతికారు, 100 సంవత్సరాలు బ్రతికిన మానవ జీవితాన్ని దేవుడే కుదించి ఆదికాండము 6:3 120 ఏళ్ళగునని దేవుడు కుదించాడు. అయితే ఈ 21వ శతాబ్దంలో కూడా మనం 120 సంవత్సరాలు బ్రతకవలసిన వారమే, కానీ 60, 70, 80కే మన పరిస్థితి అయిపోతుంది. అంటే రసాయనిక ఎరువులు వీటి వల్ల మనిషి ఆయుష్ కుదించిపోయిందని అనుకుంటున్నాం, కానీ దేవుడు మరి 120 ఏళ్ళగునని ఆయన ఇచ్చాడు అని మంచి ఆహారం ఈ రోజుల్లో కూడా తీసుకొని మనం అడిగినట్లయితే ఆయుష్ దేవుడు మనలను బ్రతికించడానికి సమర్థుడై ఉన్నాడు. అనేక సందర్భాల్లో పేపర్లో పడే ఉన్న 130 సంవత్సరాలు 140 సంవత్సరాలు బ్రతికిన మనుషులు ఈ రోజుల్లో కూడా మనం కొన్ని కొన్ని ఇతర దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దేవునిలో ఎలాగ నడుస్తున్నావు, దేవునితో ఎలాగ జీవిస్తూ ఉన్నావు, దేవునితో మనం ఎలాగ బ్రతుకుతున్నాం, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నామా, ఆయనకి కోపం వచ్చే పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా, ఎలాగ ఆయనలో క్రీస్తులో దేవుడు మనలను బ్రతికించగా మనం దేవునిలో ఎలాగ బ్రతుకుతున్నాం. యిర్మీయా 48:10 అనే సందర్భాల్లో చెప్పిన ఈ మాటే, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తులు. దేవుడు ఆనాడు మరి మెతుశల 969 సంవత్సరాలు ఎవరైనా చనిపోయినప్పుడు సేవకులు మాట్లాడుతున్నారు, 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల, 80 సంవత్సరాలు అవిను ఆయాసమే దుఃఖమే అనే మాటలను మనం ప్రభునందు ప్రియులారా చూస్తున్నాం. కానీ దేవుడు 100 సంవత్సరాలు బ్రతికిన మనుషుల యొక్క ఆయుష్ని 120 ఏళ్ళలోగునని తగ్గించేశాడు. ఆయనకి ఎంత ఇష్టం నరులు బాల్యము నుండి చెడ్డ హృదయం. ప్రభునందు ప్రియులారా దేవుని లేఖనాలతో ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యము అర్థం వంటిది, దేవుని యొక్క వాక్యము పాల వంటిది, దేవుని యొక్క వాక్యము రొట్టె వంటిది, దేవుని యొక్క వాక్యము నీళ్ళ వంటిది, దేవుని యొక్క వాక్యము ఎన్నో రకాలుగా మరి పోలికల ద్వారా చెప్పబడిన దేవుని యొక్క వాక్యం ప్రభునందు ప్రియులారా. నరులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుడనే మాటను మనం గమనిస్తాం ప్రభునందు ప్రియులారా. దేవునితో నడవటం, దేవునితో జీవించటం, దేవుని కోసం మనం ఈ లోకంలో అనేకులను ప్రార్థనలోనికి నడిపించటం, దైవభక్తిలోని నడిపించటం, అనేక కుటుంబాలను మనం దేవునిలోకి నడిపించు వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యమును బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన
అతడు ఈ లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యను. ప్రభువు నందు ప్రియులారా, అది వరకు చూడని సంగతులు ఏమిటి అంటే దేవుడు వర్షాన్ని ఇవ్వలేదు, ఆవిరి తడిపి మరి ఆ రోజు ఉండే ఆ పంటలు అవి పండేది. కొంతకాలానికి దేవుడు మాట్లాడి జలప్రళయాన్ని రప్పిస్తున్నాను, భూమి పాపంతో నిండి ఉంది, దీనిని నేను నాశనం చేయబోతున్నాను, నీకోసం ఒక వాడను కట్టుకోనగా ఆ రక్షణ వాడను కట్టుకొని తన కుటుంబానికి రక్షణ చెప్పి మరి వాళ్ళందరూ నమ్మకస్తులై ఆ వాడలోని ప్రవేశించారు. అలాగనే ఆ నోవాహు కూడా మరి ఆ వాడను తయారు చేయటం, ఆ మరి ఆ మంది మార్బలం, ఆ మెటీరియల్, ఆ పరిస్థితులన్నింటినీ చూసుకొని మరి సాయంత్రం వెళ్ళి దేవుని యొక్క సువార్తను చెప్పేవాడేమో. మరి భారమైన పని, చాలా పెద్ద పని అది. దాన్ని ఎలాగ నోవాహు చేయగలిగాడు? రెండింతలుగా ఆయన దేవుని యొక్క పనులను చేశాడు. ఆ సమయం వచ్చినప్పుడు వెళ్ళి సాయంత్రం పూట అతను సువార్తను ప్రకటించాడు. ఈరోజు మాకెన్నో ఉద్యోగాలండి, మాకెంతో పరిస్థితి అండి అని అంటున్నారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నోవాహు నీకన్నా ముందుగా అతను వాడను నిర్మాణం చేయొచ్చు, వెళ్ళి మరి దేవుని పక్షముగా అనేకులు రక్షణ వాడలోనికి రండి అని ఆయన ప్రకటన చేశాడు. అనేక మందికి సువార్త ప్రకటన చేశాడు, రండి మీరు అందరు నశించిపోతారు, ఈ రక్షణ వాడలోనికి వెళ్ళండి అని దేవుడు ఆ సువార్తను చేశాడు. యాకోబు పత్రిక 2:14 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? క్రియలేని విశ్వాసములతో దేవునితో నడుస్తున్నామని అనుకునేవాళ్ళు, దేవునితో ఉన్నాను అనుకునే వాళ్ళకు క్రియ అనేది అవసరం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన మనలను కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ మంచి సమయంలో తన ఇంటి వారి కొరకు రక్షణ వాడను కట్టి మరి 8 మరి నీటి ద్వారా రక్షణ పొందారు ప్రభు నందు ప్రియులారా. ఈరోజు రక్షణ పొంది నీవు నేను మరి దేవుని యొక్క సువార్త పనిని జరిగించకపోతే ఏమవుద్ది? ఆయన విలువ, ఆయన వాక్యం, ఆ పరిస్థితులన్నిటినీ 66 ఎరిగిన మనం విజృంభించి దేవుని యొక్క పనిని చేయకపోతే ఏమొస్తాయనంటే తెగులు రావచ్చు, శాపాలు రావచ్చు, అనారోగ్యం రావచ్చు. కాబట్టి పగలున్నంత వరకు పని అని దేవుని యొక్క పనిలో మనం ముందుకు పరిగెడదాం. ఈ కడువరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనము దేవుని యొక్క పనిని జరిగించి దేవుని చేత దేవునిలో నడిచి దేవునితో ఎలా నడవాలి, దేవునితో ఎలా జీవించాలి అనే విషయాలు మనం ఆలోచన చేసుకొని మనం దేవునితో నడిచినప్పుడు గొప్ప దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించుతాడు. అట్టి స్థితిని దేవుడు ఈ సమయంలో ఈ యొక్క ప్రార్థన టీవీ వీక్షిస్తున్న దైవ బిడ్డలందరూ గ్రహించి గమనించి గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందవలసిందిగా దైవదాసునిగా నేను వారి విషయంలో ప్రార్థన చేస్తూ ఆ యొక్క సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మంచి సమయంలో ఈ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, నీ కృపను బట్టి మరోసారి నాయన ఈ టీవీ ఎదుట, నీ ఎదుట నాయన నిలబడి ప్రభా నీ బిడ్డలతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కోట్లాది స్తుతులు ప్రభా. నాయన మరి యొక్క టీవీని వీక్షిస్తున్న ఈ బిడ్డలను నన్ను ప్రత్యేకంగా దీవించాల్సి ఉంది. యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.